ரை சீனேடி அது ஆடுனடு சீனோ 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 ஜெயிலர் கார் ரமண்டனார் சார் ஜெயிலர் கார் ரமண்டனாரா சார் சீனோ ஓ சீனோ नी मंची प्रवर्तनकु मेच्चि गवर्नमेंट नीकु रेमिशन इच्चिंदि अंटे नी शिक्ष तग्गिंचिंदि आ लेक्क प्रकारं ई निमिषमे नी शिक्ष पूर्तवुतुंदि यू आर ए वेरी लक्की बॉय यू आर रिलीजिंग टुडे थैंक यू सर इक साइन चेयि प्रभाकर सर अदर बटन्स पंपिस्तानु अलागे सर ऑल द बेस्ट थैंक यू सर या कैरी सीन తంద్రపడకు వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు ప్లాన్ లేదు గేమ్ లేదు రాత్రి పూట రిలీజ్ చేస్తున్నారంటే నేను ఎన్కౌంటర్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తకూడదు ఎప్పుడు జనాల మధ్యలోనే ఉండాలి అవును సీను సీను ఎప్పుడు జనంలోనే ఉండాలి ఒంటరిగా మాత్రం ఉండకూడదు परगेतावाचि कापड़ता ఓ నీకు తెలివేకురా ఎందుకురా బుల్లెట్ టైం వేస్ట్ ఏమంటావరా దాల్చిపారేం సార్ ना जैल तपाल ट्रई चावा మిస్టర్ జస్టిస్ కొద్ది రోజుల కితం ఇతను ఒక దొంగతనం చేస్తే ఆరు నెలలు శిక్ష పడాలి కానీ జడ్జి గారు దయతో జాలితో కరుణతో మొదటి నేరంగా భావించి రెండు నెలలే వేశారు ఆ కృతజ్ఞత ఉంచుకున్నాడా లేదే అదే జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు అడ్డం వచ్చిన నిజాయితీ పరుడైన జైలర్ని ఇనుప రాడుతో అతి చిరోతకంగా తల మీద కొట్టి గాయపరిచాడు నీకు అవకాశం ఇస్తాను అప్పుడు మాట్లాడండి ఎగ్జిబిట్ నంబర్ 1 తీసుకెళ్ళి కూర్చోబెట్టండి మిస్టర్ జస్టిస్
నిమ్సు తల పగిలింది అని ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ఎగ్జిబిట్ నంబర్ 2 పాపం ఇతను 20 సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్న సెంట్రీ రేపే కూతురు పెళ్లి కాబోయే అల్లుడికి కాళ్ళు గడి కన్యాదానం చేయాలి ఆ సంతోషంలో డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరుతుండగా పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఈ ముద్దాయి అదే రాడ్డుతో అతి రాక్షసంగా ఇతని చెయ్యి విరగొట్టాడు విరిగిన ఈ చేత్తో కాళ్ళు ఎలా కడుగుతాడు కన్యాదానం ఎలా చేస్తాడు అసలు ఆ పిల్లకి పెళ్లి అవుతుందా యువరాణ లేచి అబద్ధం సార్ ఇది అబద్ధం మిస్టర్ జస్టిస్ ఇతని చెయ్యి విరిగినట్టుగా నిమ్స్ వారు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ ఎగ్జిబిట్ నంబర్ 3 మిస్టర్ జస్టిస్ నేను సార్ నేను చెప్తాను ఇతని కాళ్ళు నేనే విరగొట్టాను అంటే నేరం చేసినట్టు నువ్వే ఒప్పుకుంటున్నావా ఒప్పుకోకపోయినా ఒప్పిస్తారు కదా సార్ కానివ్వండి సార్ కానివ్వండి ముద్దాయి జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా జైలు అధికారులను గాయపరిచినందుకు ముద్దాయి బోనాల శ్రీనివాస్కు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అయింది భక్తుల ప్రశ్నలకు స్వామి వారు సమాధానాలు చెప్తున్నారు అన్ని ప్రశ్నలకి ఓన్లీ 2 క్వశ్చన్స్ 30 రూపీసే కావాలంటే మీరు కూడా అడుకోవచ్చు సరే క్యాష్ కౌంటర్ అక్కడ ఉంది క్యాష్ ఆడ కట్టేసి ఇక్కడ వచ్చి క్యూలో నిల్చండి ఇక్కడ క్యూలోనా తప్ప సార్ స్వామి వారు తొందరగా వెళ్ళండి క్యూ క్యూ ఇదిగో 30 లైన్ 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 నేను లైన్ లో నేను కదా నా ఆయన పంపిస్తాను వెయిట్ చేయరా పుణ్యం ఉంటది ఏంటి స్వామి నా దగ్గర కూడా 30 రూపాయలు తీసుకోవాలా నువ్వేమిటి సీఎం దగ్గర కూడా తీసుకుంటాను ఆయన నీ రెండో ప్రశ్న అంటే నా మొదటి ప్రశ్న అయిపోయిందా అవును ఆయన ఇప్పుడు నీ రెండో ప్రశ్న కూడా అయిపోయింది బయలుదేరు నేను ఒప్పుకోను నేను వార్డెన్ కాకి కన్నా ఖత్తర్ పవర్ఫుల్ ఖత్తర్ కన్నా కాషాయం ఇంకా పవర్ఫుల్ సార్ ఈ ప్రపంచంలో స్వామివారు చెప్పినట్టు ఎవరు చెప్పరు కాలి నమస్కారం చేయండి ఈ అబ్బ నేను ఇంకా ప్రశ్న అడగలేదు ప్రశ్న క్యాష్ కౌంటర్ రండి సార్ రండి చాలా మంది లైన్లు పడ్డారు రండి సార్ 30 రూపాయలు ఇవ్వండి 20 రూపాయలు 20 రూపాయలు 30 కదా స్వామివారు ఒప్పుకోరు సార్ ఫిక్స్డ్ రేట్ సార్ కాబట్టి మీరు అడిగిన స్వామివారిని అడగండి ఈ విషయం ఏంటి స్వామి సెకండ్ టైం కదా 10 రూపీస్ కూడా కన్సెక్షన్ అవరా ఎవరు నాయన ఎన్నిసార్లు అయినా ఎవరు నీ రెండో ప్రశ్న ఏంటి కన్సెషన్ గురించి కూడా డిస్కషన్ చేయకూడదా చేయకూడదు నాయన ఇప్పుడు నీ రెండో ప్రశ్న కూడా అయిపోయింది స్వామీజీ నీ చేత సమాధానం చెప్పించలేనని అనుకుంటున్నావా ప్రశ్న క్యాష్ ఉంటా రండి సార్ రండి 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 అన్నా చాలా మంది వెయిటింగ్ రండి సార్ అరే నువ్వు పంపిస్తాను నన్ను తినకరా ఓ పంజి ఇదిగో 30 రూపాయలు ఈసారి పగడబందీకి వెళ్తా స్వామీజీ ఏంటిది ఇది మీ దగ్గర కూడా తోస్తారా అవును నేను వాళ్ళు ఎక్కడైనా అలాగే తోస్తారు రెండో ప్రశ్న తక్కువలో తోసిన గురించి కూడా అడగకూడదా అడగకూడదు నాయన ఎందుకంటే తోసింది నేను కాదు కదా ఇప్పుడు నీ రెండో ప్రశ్న కూడా అయిపోయింది బయలుదేరు రే స్వామీజీ జైల్లో మీ ఇద్దరు ఏదో బిజినెస్ చేస్తున్నారని నేను ఐజి గారి కంప్లైంట్ ఇస్తాను రా ఒక్క నిమిషం నాయన వారిని కలిసినప్పుడు స్వామివారి ప్రసాదం ఇచ్చారని చెప్పి ఏంటి ప్రసాదమా ప్రశ్న క్యాష్ కౌంటర్ మిమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేస్తాను రా మీ అప్ప రావయ్యా రా నీకోసం ఎదురు చూస్తున్నా చూసావా కథలా మలుపు తిప్పాను ఈ సోమలింగరాజు లెవెల్కి అబ్బాయి దొరకాలంటే కనీసం సంవత్సరమైనా పడుతుంది అందుకే ప్లాన్ చేసి నీకు 2 ఏళ్ల శిక్ష వేయించాను నా కూతురు పెళ్లి చేయడానికి ఇప్పుడు నాకు బోలెడంత టైం దొరికింది ఒక మంచి రాజకుమారుడు లాంటి వాడిని వెతికి తీసుకొచ్చి భూదేవంత అరుగు వేసి ఆకాశమంత పందిరి వేసి జామ్ జామ్ అని నా లెవెల్కి తగ్గట్టుగా పెళ్లి జరిపిస్తాను ఏ ఇంకెంతసేపు అయ్యా కట్లు ఉంచుకుంటారు తీసేయండి హుక్కపోయట్లా వీళ్ళ ముగ్గురికి కలిపి 20 లక్షలు ఇచ్చాను అంటే నీ ఆస్తి కంటే 10 రెట్లు నీకు ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నానో చూసావా నిన్ను బయటికి రానివ్వను అన్నాను రానివ్వలేదు మీరు బచ్చాగాళ్ళరా క్రికెట్ ఆడతారు హాకీ ఆడతారు నేను చదరంగం ఆడతాను మనుషులతో నా ఇంట్లో కుక్క బర్త్డే అని చెప్పి జైల్లో ఖైదీలకి పళ్ళు బిస్కెట్లు ఇవ్వడానికి వచ్చిన ఈ ధర్మదాతని పట్టుకుని కొడతావా కొట్రా కొట్టు కొట్టు అది దీనికి ఇంకో 6 నెలలు వేస్తారు కొట్రా కొట్టు ఆగిపోయావే ఏమైంది ఇంక ఈ జన్మలో బయటికి రావు నువ్వు ఇలా కొడుతూ ఉంటే
శిక్ష పెరుగుతూ ఉంటుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు జీవితాంతం ఇక్కడే ఉంటారు. నా కూతురు సంతోషంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. కొట్రా కొట్టు, కమాన్ కొట్టు. ఒక పెద్ద మనిషిని కొడతావా? నన్ను కొట్టు, నన్ను కొట్టు. ధైర్యం ఉంటే కొట్టు, కొట్రా. మగాడి వైద్యం నన్ను కొట్రా, కొట్టు. పడిన శిక్ష నీకు సరిపోయినట్లు లేదు. వీళ్ళందరినీ కొట్టినందుకు కనీసం నీకు ఇంకో 3 ఏళ్ళు వేస్తారు. యువర్ ఆనర్, ఈడి తల, ఆడి చెయ్యి, ఈడి కాలు ఇరగొట్టినందుకే సీను అనబడే వ్యక్తికి, అనగా నాకు, ఆల్రెడీ 2 ఏళ్ల శిక్ష వేసి ఉన్నారు. ఒక తప్పుకి 2 సార్లు శిక్ష వేయరు అని లోకుడా తెలియని సోమా లింగరాజ్ గారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అంతేకాకుండా క్రికెట్, హాకీ ఆడుకునే ఈ బచ్చాగాడికి ఇలా ఫుట్బాల్ ఆడుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను కొట్టకుండానే కొట్టానన్నారు, అందుకే ఇర్రగొట్టాను. ఇప్పుడు ఏం పీక్కుంటావో పీక్కో.